నాగభూషణ్ గారు చెప్పండి, మీ రియాక్షన్ చెప్పండి. నమస్తే రజనీకాంత్ గారు, అదేవిధంగా మురళీ గారికి, టీవీ నేను ప్రేక్షకులందరికీ కూడా. సార్, నేను మురళీ గారిని కొన్ని పాయింట్లు రాసుకోమనండి. ఆయనకి పాపం అంతకుముందు ఆయన మరి రాజకీయాల్లో ఉన్నారో మరి చూసారలే తెలియదు, కానీ నేను కొన్ని క్వశ్చన్లు వేస్తున్నా. ఏంటంటే ఇంతకుముందు చిన్న కాక అయినప్పుడు గొడవ దగ్గర, అందుకే ఫ్రెష్ గా ఉన్నప్పుడు తెలియాలి, చరిత్ర తెలుసుకుంటేనే కదా మనకి ఇప్పుడు విషయం. ఏంటంటే చిన్న కాక అయినప్పుడు తప్పుడు ఆరోపణలు చేయాల్సి వస్తుంది. నేను న్యూట్రల్ గానే ఆలోచిస్తున్నాను. నేను అందుకే మీరు చిన్న కాక అని వచ్చినప్పుడు, మీరు చిన్న కాక అని వచ్చినప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఎంత గొడవ జరిగిందో మీరు చూశారు, ఒకటి. రెండు, మాచర్ల బోండవమ్మ వాళ్ళు ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా కర్రలతో దాడి చేశారో, రెండు. మూడు, ఎలక్షన్లు అప్పుడు చెప్పన్నాడు మీరు కనుక ఓట్లు సరిగ్గా వేయకపోతే మీ తాట తీస్తాను తొక్క తీస్తానని డైరెక్ట్ స్టేట్మెంట్లు ఉన్నాయి. మూడు, తర్వాత ఇంకోటి, ఎలక్షన్లో మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టే పరిచయ ఆలోచన లేదని. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సిద్ధమా దేనికి? మీరు ఇండైరెక్ట్గా ఏం స్లోగన్ ఇచ్చారు, సిద్ధమండి దేనికి? అరే ఎవరన్నా ఓట్లు కనుక అయిపోతే తన్ని బాధ అంటారని సిద్ధమా అని మీరు అడిగారు, అందుకే సిద్ధమని మీరు పెట్టుకుంది. అది ఎవరిచ్చారో కూడా తెలుసు నాకు ఆ స్లోగను. సరే, నాలుగో పాయింట్. ఐదు, ఫస్ట్ ఎలక్షన్ రోజునే మీ తెనాలి ఎమ్మెల్యే మీ పక్కన మీ పొన్నూరు కాన్స్టిట్యూన్సీకి అనుకునే కదా చంప చెల్లు అనిపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, కోట్లు వ్యూస్ వచ్చినాయి దానికి. ఒక ఓటర్ను కొట్టచ్చండి మనం, అది మీకు అంటే ఇవి జరిగిన వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. మీరు ఇందాక పురంధేశ్వర గారు ఢిల్లీ నుంచి మ్యానిపులేట్ చేశారు, అసలు భారతీయ జనతా పార్టీ మ్యానిపులేట్లు మాకు చేయాలని అవసరం లేదండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రక్షించడం కోసం ఆయన చరిత్ర, నేను జిల్లా పరిషత్ చైర్మన్ కూడా, ఆయన జెడ్పీటీసీ మెంబర్ అండి. 2001 నుంచి 2006 వరకు ఆయన మెంబర్ నాతో పాటు, నేను జిల్లా పరిషత్ చైర్మన్ని అప్పుడు నాకు తెలుసు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు ఆయన, 2004 ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత. సో నేననేది ఏంటంటే, మీరు వాడు గుర్తుపెట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవచ్చు, జవహర్ రెడ్డి గారు అవచ్చు, ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళందరూ పిన్నెల్ల రామకృష్ణారెడ్డి రక్షించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకో మీరు ఇందాక అన్నారే, అది ఎవరు రిలీజ్ చేశారన్న క్వశ్చన్ కంటే కూడా, అంటే ఇప్పుడు ఒక మర్డర్ జరిగితే ముందు దాన్ని ఫోర్స్ నీకు పంపించి దొంగలను వదిలేసి ఆ తర్వాత అది నిజమని తెలిసి ఎలా చేస్తారండి మనం? ఓకే, నాగభూషణ్ గారు, ఓకే, ఒక నిమిషం. ఆయన రేపు గురించి చెప్పారు కదా, అసలు రేపు కి నువ్వు దీనికి ఏమైనా సంబంధం ఉందండి? ఇది కాదు, నేను అంటే పాయింట్ రేపు కును దీనికి సంబంధం ఉందండి. నాగభూషణ్ గారు, మీ పార్టీ కార్యాలయంలో సరే, కమన్ ఆన్సర్ చేయండి సార్. ఇది మీరు పోల్చింది మర్డర్ జరిగితే బయట నుంచి, అది థర్డ్ పార్టీ అండి. అంటే పోలీస్ కాన్షియస్లో లేకుండా, అధికారులకు తెలియకుండా జరిగే మర్డర్లో ఉండే వీడియోల్ని పరిశీలనకి తీసుకుని చేయొచ్చు. ఇది కేవలం అధికారుల దగ్గరే ఉండాలి, ఎన్నికల అధికారుల దగ్గర ఉండాల్సిన వీడియోని, వారిది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, వారిదే వీడియో. ఎన్నికల కమిషన్ లేకుండా థర్డ్ పార్టీ రిలీజ్ చేస్తే అది కాగ్నిజెన్స్ లోకి తీసుకోవడం అంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. అందుకే నేను అంది, మీరు మీరు రాజకీయాల్లో లేరంటే మీరు రాజకీయాల్లో ఉండాలంటే అటు ఇటు తిరిగి మాట్లాడతారని అంది. నేను మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మీరు చిన్న కాక అన్ని రివర్స్ చెప్పారు, అన్ని రివర్స్ చెప్తున్నారు. ఒకటి, బయట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద దాడి జరిగితే ఆయన మీద దాడి జరిగింది కాబట్టి ఆయన రౌడీ అంటారు. వీళ్ళు మాచర్లు గొడవ చేయకపోతే అక్కడ ఏదో జరిగితే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తప్పరు. మీరు అన్ని ఎట్లుందంటే రేప్ చేసుకున్న వాళ్ళదేమో, రేప్ చేసుకున్న వాళ్ళు పొలిటీషియన్ అలా తిప్పి చెప్పాలని వీడియోలు అనుకోవద్దు. తప్పు అది ఒకటే నేను చెప్తున్నానండి, నేను ఒకటే విషయం చెప్తున్నాను. నాగభూషణ్ గారు, మీ విజ్ఞత ఆలోచించండి. జనాల విషయం నేను ఒకటే చెప్తున్నాను, ఓటర్ ని కొట్టడం 100 రూపాయలు తప్పే. అది శివకుమార్ అయినా నేనైనా ఇంకొకళ్ళ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు పరిశీలన చేయండి. ఆ ఓటర్ ఏమన్నాడంటే, నువ్వు డాష్ కు పుట్టావా పుట్టలేదురా, నువ్వు నువ్వెందుకో వైసీపీకి వెళ్ళావని ఎమ్మెల్యే అన్నాడు. ఎమ్మెల్యే అక్కడికి తిరిగి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే కొడుకును పట్టుకుని నువ్వు డాష్ పుట్టావరా, నువ్వు ఈ కులం వాడవా కాదా అన్నప్పుడు కొడుకుని ఆ మాట అన్న తర్వాత శివకుమార్ వ్యక్తిగతంగా భార్యని
చించి పరిచిన ఆయన చేయాల్సిన మాట వాస్తవం. సుధాకర్ ఎవరైనా అండి, నా తండ్రికి పుట్టలేదని నేను చెప్పు తీసుకుంటాను, అలాగే మిమ్మల్ని అన్నా కూడా అదే కొడతారు. ఆ విషయాన్ని తీసుకొచ్చేది రౌడీజం అని, వాటర్ ను కొట్టాడని, వాటర్ ను కొట్టాలని, ముచ్చట పడాలని ఎవడనుకోడండి. వాటర్ లోనే ఒక ఎల ఉంటాడు, ఒక రౌడీ ఉంటాడు, ఒక కల్ప్రిట్ ఉంటాడు. వాణి కొట్టాడేమో, అంతకుముందు వాడు అన్న మాట కూడా మీరు తీసుకోండి. వాడు ఆ మాట అంటే మిమ్మల్ని అన్నా, దాంట్లో విషయమే లేదు. కావాలంటే కేసులు ఏమైనా ఉన్నాయి, అది తెలియదు కదా. మీరు ఆ విషయాలన్నీ చెప్పుకోకుండా మసిపూసి మారే ప్రయత్నం చేయొద్దు. సీనియర్ సత్యదూరమైనటువంటి విషయాలు కల్పితాలు మాట్లాడతారు, నేను అనుకోలేదు. జరిగిన ప్రతి కూడా చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి.